తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం రాష్ట్రంలో ఎంతో అగ్రగామి విద్యా సంస్థల్లో ఒకటైన ఆదిత్య విద్యా సంస్థ అధినేత శేషారెడ్డిచే నిర్మించబడిన ఈ విద్యా సంస్థలు ఎంతో విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో తుని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీపీజీ సిఈటి 2021 భౌతిక శాస్త్ర విభాగంలో ఆదిత్య కళాశాల విద్యార్థిని కావేటి శ్రీనిజాన్ రాష్ట్ర స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ కళాశాల ప్రారంభించిన మొదటి బ్యాచ్ లోనే ఎంఎన్సీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో, డిలైట్, టీసీఎస్ వంటి వివిధ సాఫ్ట్వేర్ రంగాల్లో 230 మంది విద్యార్థులకు గాను 128 మంది ఉద్యోగాలు సాధించడం జరిగిందని ఆయన తెలిపారు. మరియు ఈ విద్యా సంవత్సరం నుండి కంప్యూటర్ విభాగంలో నూతన కోర్సులైన అనిమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. అందరికి నమస్కారం అండి. సో ఈరోజు ముఖ్యంగా మేము రావడానికి పీజీ సెట్ ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. ఈ రిజల్ట్స్ మొన్న నవంబర్లో మనకి రిజల్ట్స్ 19వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయండి. సో ఇందులో మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ తుని తరపు నుండి ఫిజిక్స్లో థర్డ్ ర్యాంక్, స్టేట్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించారు. దీనికి అమ్మాయిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇదంతా ఆ అమ్మాయి యొక్క కృషి వల్ల, అలాగే మన అధ్యాపకుల యొక్క నిరంతర శ్రమ వల్ల ఇదంతా సాధ్యమైందండి. సో దీనికి ఆదిత్య కాలేజ్ తరపు నుండి అందరికీ, టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. దీనికి ముఖ్య ఉద్దేశంగా చెప్పడం ఏంటంటే, ఇదంతా మనం చేయడానికి ముఖ్య కారణం డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు. ఎప్పుడు కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ప్రతిసారి కూడా మీరు ఇలా చేయాలి, అలా చేస్తే బాగుంటుంది, ఇలా పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది, పీజీ సెట్స్ ర్యాంక్ సాధించాలి, ఆదిత్య అంటే ప్లేస్మెంట్సే కాదు, ఆదిత్య అంటే మన స్టేట్ వైజ్ ర్యాంక్లో కూడా రావాలి, అలాగే పీజీ సెట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్రతిభను కనపరిచి అందులో సక్సెస్ సాధించాలని ప్రతిసారి మా చైర్మన్ గారు చెప్తుంటారండి. అలాగే మన డాక్టర్ బీవెల్ నాయుడు గారు, అకాడమిక్ డైరెక్టర్, ఆదిత్య విద్యా సంస్థలు, ఆయన కూడా ప్రతి క్షణం కూడా, ప్రతిసారి కూడా పిల్లలు ఎంతమంది రాస్తున్నారు, టీచింగ్ ఎలా చేస్తున్నారు, కోచింగ్ ఎలా ఇస్తున్నారు, ప్రతి అంశంలో మనకు వెనుకండి నడిపిస్తుంటారండి. అలానే మనం ఈ సమావేశంలో చెప్పుకోవాల్సిన మరో పేరు ఏంటంటే డాక్టర్ ఎన్ సుగరాటి రెడ్డి మేడం గారు, సెక్రటరీ ఆదిత్య విద్యా సంస్థ. మేడం యొక్క కృషి వల్ల కూడా